హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు అయితే నేను డే వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఉదయాన్నే లేచి ఫస్ట్ అయితే బ్యాక్ డోర్ ఓపెన్ చేసేసి తర్వాత అయితే ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా డోర్ ఓపెన్ చేయగా నా కాసేపు బయటకు వెళ్ళి మొక్కల దగ్గర నీళ్ళు గట్ట వేయడం అన్నీ చేసి చుట్టుపక్కలంతా చూస్తాను. ఆ తర్వాత అయితే పిల్లలిద్దరిని లేపేసి యోగాకి అయితే పంపిస్తాను అనమాట. చూడండి, పిల్లలు యోగాకు లేగడానికి ఉదయాన్నే చాలా అలర్ చేస్తారనమాట. ఉదయాన్నే ఎక్కువ నిద్ర వస్తుంది కదా, అందుకనేసి ఇంకేదో ఒకలా లేపేసి నెమ్మదిగా అయితే పిల్లలిద్దరిని యోగాకు పంపించేశాను. ఇంకా పిల్లల్ని యోగాకు పంపించేసిన తర్వాత నేనైతే లెమన్ వాటర్ కలుపుకొని తాగేస్తున్నాను. ఇంకా పిల్లలు వచ్చేలోపు నేను బ్రేక్ బాక్స్లు, బ్రేక్ఫాస్ట్, వాటర్ బాటిల్ అన్నీ పట్టేసి రెడీగా ఉంచాలన్నమాట. ఇంకా ఈ లెమన్ వాటర్తో మంచి ఎనర్జీ వచ్చేది అనమాట. నైట్ అయితే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నానమాట. స్టవ్ పైన సామాన్లన్నీ నీట్గా కడిగేసి బయట అయితే పెట్టాను. ఉదయం లేసి మరొకసారి వాటర్లో లైజాల్ వేసి ఇంకా నీట్గా పొయ్యంతా మరొకసారి తుడిచేస్తున్నానమాట. ఎందుకంటే నైట్ టైము కాక్రోచులు కూడా తిరుగుతాయి కదా, అందుకనేసే ఇంకా ఉదయాన్నే హడావిడిగా చేస్తాము. ఇప్పుడు క్లీన్ చేసుకోపోయాం అనుకోండి, పొయ్యి మీద ఏం పడినా మళ్ళీ తీయాలంటే కొంచెం డౌట్గా అనిపిస్తుంది. అందుకనేసి అంతా మరొకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలాగా ఇలా క్లీన్ చేసేసుకొని ఇవన్నీ మనం రాట్ కడిగిన ఉన్నాయి కదా పొయ్యి పైన సామాన్లన్నీ నీట్గా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత పొయ్యి పైన అయితే చక్కగా ముగ్గేసుకుంటాను అనమాట బియ్యం పిండితోని. నాకు చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే బ్రేక్ఫాస్ట్ అయ్యి పిల్లలు వెళ్ళేలోపు ఈ ముగ్గు చెరిగిపోద్ది, కానీ ఆ కాసేపటికైనా నాకు బాగా నచ్చుతుంది. ముగ్గనే పెట్టేశాను అనమాట. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత చెనపొలకలు అయితే వేసాను పొయ్యి మీద ఏగుతాయి అనేసి. తర్వాత అయితే ఇడ్లీ రేకులకి చక్కగా నెయ్యి రాసేసుకుంటున్నాను. ఇలా ఇడ్లీ రేకులకి నెయ్యి రాసుకోవడం వల్ల ఇడ్లీ మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా రేకు నుంచి ఇడ్లీ వేగంగా నీట్గా వచ్చేది అనమాట, అక్కడక్కడ అంటుకోకుండా. ఇంకా ఈరోజు అయితే క్యారెట్ ఇడ్లీ చేస్తానమాట. నేను ఇడ్లీ చేసేటప్పుడు క్యారెట్ ఇడ్లీ కానీ, బీట్రూట్ ఇడ్లీ కానీ, కాజు కానీ, కొరియండర్ కానీ ఏదో ఒక టేస్ట్ చేస్తానమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా హెల్తీగా ఉంటుంది కదా, అందుకనేసి ఇంక ఈరోజు అయితే నేను క్యారెట్ ఇడ్లీ చేస్తున్నాను. ఎక్కువ పిల్లలకి క్యారెట్ ఇడ్లీ ఇష్టం అనమాట, అందుకని ఎక్కువ ఇదే తయారు చేస్తాను. ఇలా అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే క్యారెట్ ఇడ్లీ పెట్టేస్తాను. చూసారా, ఇంకా ఫస్ట్ నేను పాత్రలోని నీళ్ళేసుకుని పొయ్యి మీద పెట్టేశాను. అవి మరిగేలోపు రేకులోని కొంచెం క్యారెట్ ఇడ్లీ రుబ్బు వేస్తాను అనమాట. నీళ్ళు కొంచెం పాత్రలోని బాగా మరిగినాక మనం ఇడ్లీ రేకులు పెట్టామనుకోండి ఇడ్లీ సాఫ్ట్గా ఉడుకుతుంది అనిపిస్తుంది నాకు. ఇంకా శనగపలుకులు చూడండి నీట్గా ఎగిపోయి కదా, అలాగే మిరపకాయలు కూడా వేపేస్తున్నాను. ఇందులో కొంచెం అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు, చింతపండు, ఉప్పు, వాటర్ వేసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసాను. ఈ లోపు అయితే మనకి ఇడ్లీ ఉడికిపోయింది, పక్క నుంచి ఆవిరి వస్తుంది చూసారా, చక్కగా ఉడికిపోయింది. దాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఈ లోపు అయితే చట్నీకి పోపు వేసాను. పోపులన్నీ వేసేసి ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసాను అనమాట. ఇంక ఇందులో కలిపేసుకున్నాం అనుకోండి మనం చక్కగా పల్లి చట్నీ రెడీ అయిపోద్ది. ఇంక ఇది రెండు రోజులు వాడతానమాట. కొంచెం ఉప్పు తక్కువ పడింది అనమాట, అందుకే మరొకసారి ఉప్పు వేస్తాను. చూసారా, ఇడ్లీలు అయితే మనకు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం చల్లారే కాబట్టి నీట్గా వచ్చేస్తే రేకు కంటుకోకుండా. చూసారా, ఇలా అయితే నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పిల్లలకి క్యారెట్ ఇడ్లీ ఇంకా పల్లి చట్నీ ఇచ్చేసాను అనమాట. మార్నింగ్ స్నాక్స్ అయితే పిల్లలకి ఈరోజు న్యూట్రిచాయిస్ బిస్కెట్స్ పెట్టాను, అది వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. ఇంకా అలా అయితే పిల్లలిద్దరూ బ్రేక్ బాక్స్, వాటర్ బాటిల్ బ్యాగ్లో పెట్టేసుకొని స్కూల్కి నీట్గా రెడీ అయిపోయారు. ఈరోజు అయితే మా చిన్నపాప ఫస్ట్ రెడీ అయిందనమాట. ఎప్పుడు మా పెద్ద పాప అవుతుంది, రోజు ఇదే విషయం మీద గొడవ అవుతుందని నేను తిట్టాను అనమాట, అందుకనే చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా మా చిన్నపాప స్కూల్ బ్యాగ్ అయితే అసలు ఎంత బరువు ఉంటుందో, మొయ్యలేక మోస్తుంది అనమాట. ఇంకొంచెం బయటకు వెళ్ళాక నేను తీసుకుంటాను, గేట్ బయట వరకు పట్టుకుంటుంది. అలాగా పార్క్ అంతా ఖాళీ అయిపోయింది, యోగాకి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా పిల్లలిద్దరు అయితే బయట షూ వేసుకుంటున్నారు అనమాట, నేనైతే తలుపులు వేసేస్తున్నాను. ఈరోజు అయితే మా పెద్ద పాపాల స్కూల్లోని ఫుడ్ ఫీస్ట్ ఉందంట, నాకైతే నూడిల్స్ తయారు చేసి తీసుకొని రమ్మంది. ఇంకా అంతమందికి నూడిల్స్ చేయాలంటే నాకు కూడా రాదనమాట, యూట్యూబ్ మొత్తం వెతికేసి ఏదో ఒకలా నెమ్మదిగా చేయాలి, లేదంటే అస్సలు ఒప్పుకోరనమాట. పిల్లలందరూ తెస్తారు కదా, వీళ్ళు కూడా ఏదో ఒకటి తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా దీనికి వీడియో తీస్తున్నాను అనేసి మా పెద్ద పాప అయితే ఇంటికి తాళం వేస్తుంది. ఇంకా అందరం అయితే స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఈరోజు వచ్చేటప్పుడు నూడిల్స్ కావాల్సిన సామాన్లు అన్నీ పట్టుకొని రావాలన్నమాట పిల్లలు దించేసి వచ్చేటప్పుడు. ఇంకా దానికి కావాల్సిన వెజిటేబుల్స్, సాస్లు అన్నీ ఉంటాయి కదా, ఇంకా నూడిల్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ తేవాలి ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలిద్దరిని దించేసి వచ్చేటప్పుడు తెద్దాంలే అని ఇలా ఇంటి దగ్గర నుంచి అయితే అందరం బయలుదేరిపోయి ఫస్ట్ అయితే మా పెద్ద పాపను వదిలేశాను. మా పెద్ద పాప స్కూల్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది వీడియో తీసుకుని వెళ్ళడం వల్ల. తనకి 8:30కే స్కూలు, చిన్నపాపకి అయితే 8:45కి. ఇంక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, చూడండి పిల్లలు ఎలా ఉన్నారో గుంపులు గుంపులుగా కాలేజీలు బయట. గవర్నమెంట్ బస్సులు, మామూలు బస్సులు అన్నీ ఉన్నాయి. ఇంకా చిన్నపాపను కూడా స్కూల్లో దించేసి నేనైతే ఇలా సూపర్ మార్కెట్కి వచ్చేసాను, విజయత సూపర్ మార్కెట్కి. ఇక్కడైతే నాకు కావాల్సినవి ఎక్కడున్నాయా అని వెతుకుతున్నాను. ఇంకా నూడిల్స్ సంబంధించినవన్నీ ఒకటే ప్లేస్లో ఉంటాయి కదా, మ్యాగీ, నూడిల్స్, దానికి సంబంధించిన సాసులు అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ అయితే నూడిల్స్ తీసుకున్నాను. ఇంకా దాంతోపాటు కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను అనమాట, స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్ అలాంటివి కావాలి కదా. ఇంకా సూపర్ మార్కెట్కి వస్తేనే బెటరు, అన్నీ ఒకే దగ్గర దొరికితే చక్కగా, అందుకనే ఇలా వచ్చేసాను. ఇంకా ఇంట్లో కూడా కొన్ని సామాన్లు కావాలని చూస్తున్నాను అనమాట. మిల్ మేకర్ బిర్యానీలు చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుందని మిల్ మేకర్ కూడా పట్టుకొని వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసి పూజ కూడా చేసేసుకున్నాను ఇంట్లోని. ఇప్పుడైతే నూడిల్స్ చేయాలన్నమాట. ఇంకా 12 కల్లా నేను ఇవ్వలేదు అనుకోండి గోల గోల అయిపోద్ది. ఫస్ట్ అయితే యూట్యూబ్ మొత్తం చూశాను నూడిల్స్ ఎలా చేయాలి అనేసి. ఎక్కువ క్వాంటిటీలో చేయడానికి రాదనమాట, కొంచెం అనుకోండి, చేయడానికి ఏం ఇబ్బంది ఉండదు. ఫస్ట్ అయితే ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసేసి మూత పెట్టేసి పెట్టేస్తానమాట. అవి కిందకి పైకి బాగా మరగాలి. ఈలోపు అయితే నేను నూడిల్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను, ఎన్ని వేయాలా అని చూస్తున్నాను అనమాట. ఇందులో
నుంచి అయితే ఒక 4 తీసుకున్నాను అన్నమాట. 4 కన్నా ఎక్కువ తీసుకుంటే వన్ డే గిన్నె నా దగ్గర లేదన్నమాట, అంత పెద్ద గిన్నె. ఈ 4 కూడా ఎలా ఉండాలని భయంగా ఉందన్నమాట. నీళ్ళైతే మనకి బాగా మరిగిపోయి చూసారా, ఇప్పుడైతే ఇందులోని మనం నూడిల్స్ అయితే వేస్తాను. ఇరిపీస్ వేద్దామని ట్రై చేశాను కానీ అస్సలు ఎరగట్లేదు అనమాట, అందుకే అలా వేసి మూత పెట్టేశాను. లోపైతే నాకు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. నిన్నటి దోశ రుబ్బు కొంచెం మిగిలిపోయింది, దాంతో 2 దోశలు వేసుకొని తినేసాను అనమాట. ఈ లోపైతే మనకి నూడిల్స్ అయితే బాగా ఉడికిపోయి చూసారా, కొంచెం లావుగా అయ్యాయి అంటే ఉడికిపోయినట్టే, ఒక 70% ఉడికితే సరిపోద్దంట, కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోద్దని అన్నారు అనమాట. అందుకనేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా హోల్స్ని గిన్నెలో వేసేసుకుందామని గిన్నె మరొకసారి కడిగేశాను అనమాట. దీన్ని మరొకసారి చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అనేసి, ఉడకపోతే మళ్ళీ గట్టిగా ఉంటుంది కదా అందుకనేసి. ఇంకా మనం పట్టుకొని గట్టిగా నొక్కి తిరిగిపోయిందంటే అది కొంచెం ఉడికిపోయినట్టు అనమాట. ఇప్పుడు హోల్స్ని గిన్నెలో వేసేసుకొని కాసేపు చల్లారనిచ్చాను అనమాట. ఇందులో చల్లనీళ్ళతో వేసుకోవాలంట, కానీ చాలా ఎక్కువ అయిపోయాయి కదా, విడివిడిగా చేసి వేసుకుంటే బెటరు, లేదంటే అతుక్కున్నట్టు అయిపోద్దేమో అనేసి కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి సగం తీసేసుకొని సగం సగం కడిగాను అనమాట. ఒకేసారి కడిగితే కొంచెం ఫ్రీగా ఉండదనేసి. ఇంకా అందుకన్నా పెద్దగా ఉండే హోల్స్ ఉన్న గిన్నె నా దగ్గర లేదు అందుకనేసి. చూడండి, దీన్ని ఒకసారి నీట్గా కడిగేస్తే మొత్తం సాఫ్ట్గా అయిపోయి విడివిడిగా బాగా అయ్యిందనమాట. ఇది కొంచెం ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ మనం పక్కన పెట్టాం కదా ఫస్ట్, దాన్ని మళ్ళీ వేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం అంటుకున్నట్టుంది, వాటర్తో కడగగానే సాఫ్ట్ అయిపోయింది. మా నీళ్ళు అయితే చాలా మంచివి, అందుకే ట్యాప్ నీటితో కడిగేస్తున్నాను ఇలాగా. ఇంక ఈ నీళ్ళన్ని ఓడిపోయినంత వరకు పక్కన పెట్టేసి మనమైతే పోపు వేసేసుకోవాలి దీనికి. నూడిల్స్ చలనీళ్ళతో కడగగానే సాఫ్ట్గా స్మూత్గా బాగా అయిపోయాయి అనమాట, జారుతున్నట్టు. ఫస్ట్ అయితే నీళ్ళకి ముందు కొంచెం అంటుకున్నట్టుండేవి. ఇలా నూడిల్స్ రెడీగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే గుడ్డు కొట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్ నూడిల్స్ చేస్తున్నాం కదా, నేను ఎగ్ ఒక దాంట్లో ఫ్రై చేశాను, వెజిటేబుల్స్ ఒక దాంట్లో ఫ్రై చేశాను, ఇంకా నూడిల్స్ అయితే ఇంకో దాంట్లో వేసాను అనమాట. పులిహోర కలిపినట్టు కలిపాను, చాలా కష్టమైంది, పెద్ద గిన్నెలు లేక చేయడం అంత బాగా రాక ఎలా అయిందంటే అలాగైంది. మీరైతే లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది. ఫస్ట్ అయితే గుడ్లన్నీ కొట్టేసి వేసేసి దాన్ని కాసేపు అలా వదిలేసాను అనమాట, ఎందుకంటే మంటన కలిపేస్తే మెత్తగా ముక్కలు ముక్కలుగా అయిపోద్దంట అందుకనేసి. కాసేపు ఆగ కలిపితే ఇలా కేకుల్లాగా కొంచెం ప్లఫీ ప్లఫీగా వస్తుంది అనేసి కాసేపు తర్వాత అయితే నీట్గా దీన్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఈ గుడ్డు కొట్టిన గుడ్డు షెల్స్ ఉన్నాయి కదా, అవన్నీ దాచాను అనమాట ముక్కలకు వేస్తామనేసి. చూడండి ఇక్కడ మనకి గుడ్డు అయితే బాగా ఫ్రై అయిపోయింది. కాసేపు కింద పైన కలిపేసుకొని నీట్గా అయితే ఫ్రై చేసుకున్నాను, లేదంటే ఎగ్ స్మెల్ వస్తుంది కదా అందుకనేసి. ఇది బాగా ఎగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానికి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నాం కదా మనం, అవన్నీ అయితే నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. కొన్ని బీన్స్ తీసుకున్నాను అనమాట. ఇది వెజిటేబుల్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ కలిపి చేసినట్టు చేశాను అనమాట, అన్నీ మిక్సింగ్ మ్యాచింగ్లో చేస్తాను. ఇంకా యూట్యూబ్ పెట్టుకొని కొంచెం కొంచెం చూసుకొని ఇలా అయితే స్టార్ట్ చేశాను అనమాట చేయడం. బీన్స్ అయితే ఇలా నీట్గా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇంకా ఫోన్లో చూసుకొని వీడియో తీసుకొని చేసుకునేసరికి టైం చాలా అయిపోతుంది అనమాట. 12 కల్లా అవ్వకపోతే అందరూ తెచ్చేస్తారు కదా, మాదే లేట్ అయిపోద్ది. ఇంకా అందుకనే గబగబా గబగబా చేస్తున్నాను. ఇంకా క్యారెట్లు కూడా తిన్నగా కట్ చేయాలంట సన్నగా. ఇంకా సన్నగా ఇవి రాలేదు కానీ తిన్నగా అయితే ఏదో ఒకలా కట్ చేశాను. ఇలాంటివి ఏమైనా చేయమంటే పేరెంట్స్కి పనిష్మెంట్ లాగా అయిపోద్ది అనమాట. ఇంకా చేయకుండా ఉండలేం, ఎక్కువ ఎక్కువ చేయడానికి రాదు, అలాగని బయట నుంచి ఇవ్వలేం కదా, అందుకనే అయితే ఇంట్లో ఇలా ట్రై చేస్తున్నాను. ఇంకా మా చిన్నపాపకు కూడా ఫుడ్ ఫిస్ట్ అయ్యిందనమాట, తనకైతే అప్పుడు నేను పానీపూరి తయారు చేసి ఇచ్చాను అనమాట, అది కొంచెం ఈజీగానే అయిపోయింది. ఇంకా మా పెద్ద పాపకు కూడా పానీపూరి తయారు చేసి ఇస్తానంటే మధ్యాహ్నం టైంలో కదా పానీపూరి వద్దు మమ్మీ అన్నది, ఇంకా అందుకని నూడిల్స్ చేయాల్సి వచ్చిందనమాట. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. అన్ని వెజిటేబుల్స్ ఒకసారి కట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం గాబరా లేకుండా నెమ్మదిగా చేసుకోవచ్చు, అందుకని ఫస్ట్ అయితే కావాల్సినవన్నీ నీట్గా సన్నగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. చూడండి అగ్ని అయితే కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడైతే మరొక కళాయి పెట్టాను, ఇది చేపల పులుసు కళాయి అనమాట. ఈ కళాయిలో కొంచెం ఫ్రీగా అవుతుంది కదా అందుకనేసి. ఈ నూడిల్స్ వండేటప్పుడు కొంచెం వెడల్పుగా పొడుగ్గా పెద్దగుండి కళాయిలు అయితేనే బెటర్, అలాంటి కళాయిలు లేవన్నమాట. ఇంకా బీన్స్ క్యారెట్ ఫస్ట్ ఫ్రై చేస్తాను కొంచెం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోని ఫ్రై చేసిన తర్వాత గుడ్డు కూడా వేస్తాను. ఇవన్నీ కాసేపు అయితే ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, కానీ చేసుకోవడం కొంచెం కష్టమైంది. ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తాను ఇందులోని. ఇవన్నీ వేసేసి కాసేపు అయితే ఫ్రై చేస్తాను సాల్ట్ వేసేసి. ఇక్కడ వరకు ప్రాసెస్ అంతా చాలా నీట్గా చక్కగా అయ్యిందనమాట, ఏ ప్రాబ్లం లేకుండా. ఇక్కడ నుంచి అసలైన కష్టాలన్నీ స్టార్ట్ అయ్యి, ఇప్పుడు నూడిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కళాయిలో వండడానికి అవ్వదు, ఇంక ఈ తెప్పాల్లో కలిపేద్దాం కదా అని తయారు చేసుకున్నదంతా కూడా ఇందులో వేసేసి ఇందులో నూడిల్స్ అయితే వేస్తాను ఇలా కొంచెం కొంచెంగా. నూడిల్స్ ఉడికిపోయిన తర్వాత చాలా ఎక్కువైపోయాయి అనమాట, ఇందులో కూడా చాలేదు. ఇంక దానికి తోడు ఇది రైస్ కుక్కర్ గిన్నె కదా, కొంచెం అడుగు నుంచి మాడిపోతున్నట్టు అవుతుంది. ఇంక కలపడానికి కూడా కలిపేది స్పూన్ మంచిది లేదనమాట, ఇంక కిందకి పైకి ఇలా చేశాను.
అయినా బాగా కలట్లేదు అనమాట, కొంచెం ఇబ్బందిగా ఉంది కదా అనేసి ఇంకెందులో వద్దనుకుని మళ్ళీ కళాయిలోనే కొంచెం కొంచెం కలుపుదామని మళ్ళీ కళాయిలోకి షిఫ్ట్ చేశారనమాట. అలా మార్చిన తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, ఇంకా కొంచెం వెనిగరు, సోయా సాసు అన్నీ వేసుకున్నాను అనమాట. ఇలా వేసి కొంచెం ఫ్లక్కర్ లాంటిది ఉంటుంది కదా, దాంతోనైతే కలుపడానికి ట్రై చేశాను, అస్సలు అవ్వలేదు. తర్వాత అట్ల పొలతో కలిపాను అనమాట, కొంచెం బాగా అవుతుందేమో విడివిడిగా అనేసి. దాంతో కూడా కష్టమైంది, అలా కాదు రెండు స్పూన్లతో కలుపుదాము టీవీలో చూపిస్తారు కదా అలా బాగా అయిపోద్దామని వాళ్ళు అలా కూడా ట్రై చేశాను. అలా చేస్తే కింద నొలిగిపోతుంది కానీ కలపడం కష్టమవుతుంది. ఇప్పుడైతే ఏకంగా బూరెలు తీసుకునే చిల్లుడు గరిటె ఉంటుంది కదా, దాంతో ట్రై చేశాను అనమాట. ఎలా చేసినా దాంతో అయితే కొంచెం వర్క్ అయ్యింది ఇన్ని రకాలుగా చేస్తే. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని మరొకసారి అలా ట్రై చేశాను అనమాట. కొంచెం చల్లారినిచ్చాను, చల్లారిన తర్వాత ఈ పెద్ద గిన్నె ఉంది కదా అందులో వేసేసి బాగా కలిసిందో లేదో అనేసి మరొకసారి పులిహోర కలిపినట్టయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు చేయి పెట్టి కలిపాను అనమాట. చేయి అయితే బాగా కాలింది, కానీ మనం ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత పిల్లలు కూడా బాధపడతారు కదా చేయకుండా ఉంచేస్తే. ఇంకా ఆడవాళ్ళలో ఉన్న గొప్ప విషయం ఇదే అనమాట, దేన్నైనా వేస్ట్ చేయకుండా అవ్వదన్న విషయాన్ని కూడా అవినట్టు చేయగలుగుతారు, అసాధ్యం అనుకుని కూడా సాధ్యం చేయగలుగుతారు. నాకైతే అలా అనిపిస్తుంది అనమాట, మీరేమంటారు? మరి లాస్ట్కి అయితే ఈ నూడిల్స్ చాలా బాగా వచ్చింది అనమాట, టేస్ట్ అయితే మాత్రం ఉప్పు కారం సరిపోయిందా లేదని చూశాను, అన్నీ సరిపోయి చాలా అంటే చాలా బాగుంది అనమాట టేస్ట్ మాత్రం. ఇంక ఇలా అయితే మాత్రం మొత్తం తయారు చేసుకున్నంతా ఒక గిన్నెలోకి వేసి పైన అయితే కొంచెం ఆనియన్స్, కొత్తిమీర వేసేసి ఇలా గార్నిష్ చేశాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా ఒక బ్యాగ్లో పెట్టేశాను, ఇంకా దాన్ని వేరే గిన్నెలో వేయడానికి అంత పెద్ద గిన్నె కూడా లేదు, అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగానే అయ్యింది అనమాట. ఇంకా మా చిన్నపాపకి లంచ్ బాక్స్లో కూడా కొంచెం నూడిల్సే పెట్టాను, తను ముందే చెప్పింది ఒక బాక్స్లో నూడిల్స్ పెట్టు మమ్మీ, ఒక బాక్స్లో పెరుగన్నం పెట్టు అని. ఇంకా చూడండి నూడిల్స్ అంతా తయారు చేసేసరికి వంటగది అంతా పెంట్ అయిపోయింది దెబ్బకి, దీని అంతా క్లీన్ చేసేసరికి ఎలా కాదనుకున్నా ఒక 2 అవర్స్ టైం పడుతుంది అనమాట. ఇంకా అందుకనే ఎవరి పని అలా చేయాలి, మనమైతే నూడిల్స్ చేయలేము కానీ చేశాను ఏదో ఒకలాగా పిల్లల కోసం అనేసి. పిల్లలు అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట, టేస్ట్ కూడా బాగా వచ్చిందని చెప్పారు. ఇంకా ఇలా అయితే మా చిన్నపాపకైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను, ఒక దాంట్లో నూడిల్స్ ఇంకో దాంట్లో పెరుగన్నం వేసేసి లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే గ్రేప్స్ పెట్టేసి తనకు కూడా బాక్స్ రెడీ చేస్తాను. ఇంకా హడావిడిలో తనకి నాప్కిన్ ఇంకా స్పూన్ పెట్టడం మర్చిపోయాను అనమాట. అంత అయిపోయినాక ఫ్రెష్ అయిపోయి స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి బ్యాగులు చెక్ చేస్తున్నాను, ఎంత హడావిడిలో చేశాను కదా ఏదైనా మర్చిపోయాను అనేసి. ఇంకా అప్పుడు తెలిసింది అనమాట, అప్పుడు నాప్కిన్ స్పూన్ పెట్టేసి ఇలా అయితే చిన్నపాప స్కూల్కి ఇచ్చేసి వచ్చాను. తర్వాత పెద్ద పాప స్కూల్లో కూడా లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసి రాగానే ఫస్ట్ అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంకా కాసేపు ఆగామనుకోండి బద్ధకం వస్తుంది, చూస్తే భయం కూడా వేస్తుంది, అమ్మో ఇవన్నీ నేను చేయగలనా అనేసి. ఇంకా వేడిలో వేడి అయిపోవాలన్నట్టు కొంచెం కష్టపడిపోయి రాగానే డ్రెస్ కూడా మార్చకుండా సామాన్లు అయితే కడగడం స్టార్ట్ చేస్తాను. ఈరోజు నూడిల్స్తోనైతే నాకు చాలా పెద్ద టాస్క్, టెన్షన్ అయిపోయింది అనమాట. గిన్నెలన్నీ కిందన పైన చేసేసి ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ స్పూన్లన్నీ వాడేసి మరి నూడిల్స్ అయితే ఫైనల్గా తయారు చేశాను. అసలు అయితే నాకు చాలా చాలా భయం వేసింది అనమాట, పాడైపోతాయేమో ఈ నూడిల్స్ అన్నీ పాడైపోతే. నూడిల్స్ పోతే పోయే ఈ పాపకు ఇవ్వాలి కదా ఖచ్చితంగా, లేదంటే గోల గోల్ చేస్తుంది, అందరి పిల్లలు తెస్తారు, ఇది తేకుండా ఉంటుంది అనేసి టెన్షన్ అయిపోయింది అనమాట. నెమ్మదిగా ఏదో ఒకలా చేయగలనని కాన్ఫిడెన్స్తో అయితే చేస్తాను అనమాట. నూడిల్స్ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చాయంట, ఇంటికి రాగానే మా పెద్ద పాప చెప్పింది మొత్తం మన నూడిల్స్ అన్నీ అయిపోయాయి అమ్మా, కొంతమంది మిగిలాయి కానీ మంది మిగలలేదు, అందరూ బాగుంది బాగుంది అన్నారనమాట. నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని ఆనందపడిపోయాను, ఇంకెంత కష్టం అంతా మర్చిపోయాను అనమాట దెబ్బకి. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది, బాగుంది అనేసరికి. ఇంకా చాలా కష్టపడ్డాను కదా నేను పా చిన్న పాప కోసం, పానీపూరి తయారు చేసినట్టయితే ఇంత కష్టపడలేదు, ఈజీగా అయిపోయింది, బఠానీలు ఉడకబెట్టేసి రసం తయారు చేసేసుకున్నాను, అవైతే కొంచెం కొంచెం అవుతాయి కదా, పానీపూరిలు బయట నుంచి కొని తెచ్చి ఇచ్చాను అనమాట. ఇంకా అంత ఇబ్బంది అవ్వలేదు, ఇది మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు ఎలా అయితే నెట్టి ఫైనల్గా అయితే టేస్టీగా అయితే నూడిల్స్ తయారు చేసేసి మా చిన్నపాపాలకి ఇచ్చేసాను అనమాట, సారీ మా పెద్ద పాపాలకి అనమాట. ఇంటికి వచ్చి మా చిన్నపాప కూడా చాలా బాగుంది అన్నది, మళ్ళీ చేయి మమ్మీ అన్నది అనమాట. ఇంకొకసారి చేసామంటే మనకు వచ్చేది నెక్స్ట్ టైం నుంచి చేసేయగలుగుతాము, ఫస్ట్ టైం కాబట్టి భయం వేసింది కానీ సెకండ్ టైం అయితే చేసేయగలుగుతాము. ఇంకా గిన్నెలన్నీ నీట్గా కడిగేసుకొని ఇలా అయితే బయట ఆరబెట్టేసాను అనమాట, తడిగా ఉన్నప్పుడు కబోర్డ్స్లో పెట్టను, ఇంకా నీట్గా ఆరిపిన తర్వాత పెడదాంలే అన్నట్టు. తర్వాత అయితే స్టవ్ పక్కన ఉన్న సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను, కష్టే ఫలం అంటారు. తర్వాత ఇంటికి రాగానే మా పిల్లలు అలా చెప్పేసరికి కష్టమంతా మర్చిపోయాను అనమాట, స్టవ్ నిండా నూడిల్స్ ఒలిపోయి, ఉప్పు కారం ఒలిపోయి, వెనిగర్లు అన్నీ ఒలిగిపోయి, అసలు చాలా ఏదో పెద్ద 100 మందికి వంట చేసినంత పని అయిందనమాట. ఇంకా ఫైనల్గా అయితే పొయ్యినైతే ఇలా నీట్గా సబ్బుతో కడిగేస్తున్నాను, తర్వాత ఒక తడి క్లాత్ అనేది తుడిచేస్తున్నాను అనమాట. నీళ్ళేసి తుడిస్తే బర్నాలు గట్ట పాడైపోతాయి కదా, అందుకనేసి తడిగుడ్డతోనే ఒత్తియాలి. ఫస్ట్ అయితే నేను జిడ్డు ఎక్కువ అయిపోయిందని సబ్బు పెట్టాను, లేదంటే అంత ఎక్కువ స్క్రబ్బర్తో తోమను, ఇప్పుడు గ్లాస్ కూడా పగిలిపోద్ది, ఇంకా వేడైనప్పుడు కొంచెం నీళ్ళు చుక్కుండిపోయినా. అసలుగా ఇది డిలికేట్ పొయ్యి అనమాట, చూడడానికి అందంగా ఉంటుంది కానీ మెయింటెనెన్స్ చాలా కష్టం, అసలు ఊరికే గ్లాస్ పగిలిపోద్ది. ఆల్రెడీ ఒకసారి గ్లాస్ అయితే పగిలిపోయింది, అప్పుడు వాళ్ళు బాగు చేసిన వాళ్ళు చెప్పారు ఈ మోడల్ అంతా ఫెయిల్ అయిపోయింది కానీ అందంగా ఉంటుందని అందరూ కొనుక్కుంటున్నారు, చాలామంది ఇలాగే రిటర్న్ ఇచ్చేస్తున్నారని. ఈసారి కానీ పేలిపోతే గ్లాసు ఇచ్చేయడమే,
ఇంకొంచేది ఉండదు. కానీ నాకు ఈ పొయ్యి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా పొయ్యి కింద పొయ్యి పైన అంతా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని తడిగుడ్డతో అయితే నీట్గా తుడిచేస్తున్నాను. పొయ్యి కింద అయితే నీళ్ళు వేసి మరీ కడిగేసాను అనమాట. అంత జిడ్డు జిడ్డు అయిపోయింది మొత్తం. కిందన పైన వేసేటప్పుడు ఆయిల్ గట్ట ఒలిపోయింది. నూడిల్స్ ఎలా వస్తాయని టెన్షన్లోనే సగం కంగాలు ఎక్కువ చేశారనమాట. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పడేసి, అక్కడ కోసిన కాయగూరలన్నీ అక్కడ వదిలేసి చెత్త అంతాను. ఇదంతా క్లీన్ చేసరికి ఒక 2 అవర్స్ టైం పట్టిందనమాట. స్టవ్ పైన ఉన్న కౌంటర్ కూడా నీట్గా సబ్బు వేసేసి నీట్గా కడిగేశాను. ఇంకా చాలా చిరాకు చిరాకు అనిపించింది నాకు. అదంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా అనిపించింది. ఇంకెంత కంగాలు అయ్యిందంటే అంతా ఇంత కంగాలు కాదు. ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసి స్టవ్ పైన ఉన్న సామాన్లు కూడా కడిగేశాను. ఇంక ఒక్కటే ఎందుకు బ్యాలెన్స్ ఉంచాడో, ఇంకా ఎగ్ కూడా ఒలిగిపోయింది కదా అన్నట్టు. ఈ పనంతా అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయ్యింది అనమాట. ఇంకా అప్పుడు లంచ్ చేసేసి వీడియోస్ ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నాను. కానీ ఇంత పని చేస్తారు కలిసిపోయినట్టు అయిందనమాట. అస్సలు చేయడానికి ఓపిక రాలేదు. ఇంకా రేపు చేద్దాంలే అన్నట్టు ఒక షార్ట్ పెట్టేశాను. సింపుల్గా షార్ట్స్ అయితే ఈజీగా అయిపోతాయి కదా, అందుకని ఒక షార్ట్ ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ లోపు అయితే మా అమ్మ ఫోన్ చేసింది అనమాట. మా అమ్మతో అరగంట మాట్లాడేసిన తర్వాత టైం అయితే 4 అయిపోయింది అనమాట. 4 o'clockకి పిల్లల్ని తీసుకొని రావాలి కదా, అందుకనేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంకా పాలకైతే ఈవినింగ్ రాగానే స్నాక్స్ కింద రాగి జావా ఇంకా బాదం ఇస్తానమాట. బాదం పైన నీట్గా తొక్కలన్నీ ఒలిచేస్తున్నాను. లేదంటే వాళ్ళు ఒలుచుకొని తినడానికి బద్దగించి అలానే తినేస్తారు. ఇంకా తొక్కతో తింటే అంత మంచిది కాదు కదా, అందుకనే నేనే ఒలిచి పెడతాను అనమాట. ఇంకా బాదం పైన తొక్కలన్నీ తీసేసిన తర్వాత అంబల్లోనైతే కొంచెం పెరిగేసి కలిపియాలి. రోజు చేసే పని కన్నా కొంచెం పని ఎక్స్ట్రా అయినా ఎంత హడావిడి అవుతుంది అనమాట. ఫైనల్గా అయితే మన ప్రయోగాలన్నీ ఫలించి అంత బాగా అయిందనమాట. ఇంకైతే మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.